वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी मूकम करोति वाचालं पंगुम लंगयतेगिरिं यत्कृपा वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत् ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनचलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे నిర్విశేష శూన్యవాది శూన్యేతీకృష్ణ చైతన్య ప్రభు ప్రభునిత్యానంద శ్రీ అద్వైతాధార శ్రీవా సాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో హరే కృష్ణ సో అందరికీ కూడా స్వాగతం ఇవాళ మనము భద్రపూర్ణిమ అవకాశం ఇవ్వాలి భద్ర పూర్ణిమ చాలా ఇంపార్టెంట్ రోజు సో భద్ర పూర్ణిమ మనము ఈ రోజు నాడు భాగవతం గురించి చర్చించుకుందాం శ్రీమద్ భాగవతం అంటే ఏంటి శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము సో శ్రీమద్ భాగవతం గురించి చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైనటువంటి పురాణం అయితే శ్రీమద్ భాగవతం గురించి పద్మపురాణంలో ఏం చెప్పారంటే తమాదిదేవం కరుణానిధానం తమాల వర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే శ్రీమద్ భాగవతం అంటే ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే శ్రీమద్భాగవతమట తమ్ ఆదిదేవం అంటే ఆదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కరుణానిధానం వర్ణం సుహిత అవతారం ఇది ఒక అద్భుతమైనటువంటి అవతారం అంటే భగవంతుడి యొక్క అవతారం అన్నమాట భాగవతం అంటే భగవంతుడి యొక్క అవతారం శ్రీకృష్ణ భగవానుడు చేపలలో మత్స్యావతారం కింద వచ్చాడు అదే పశువుల కింద వచ్చినప్పుడు వరాహావతారం కింద వచ్చి ఉన్నారు అలాగే కూర్మావతారంలో వచ్చి ఉన్నారు అలాగే ఆయన వాళ్ళ కింద వచ్చినప్పుడు వామన అవతారంలో వచ్చి ఉన్నారు ఆయన ఆయన క్షత్రుయుడు కింద వచ్చినప్పుడు రామ అవతారంలో వచ్చి ఉన్నారు ఆయన బ్రాహ్మణుల కింద వచ్చినప్పుడు అవతారంలో వచ్చి ఉన్నారు అదే ఆయన శిలా రూపంలో వచ్చినప్పుడు అంటే మన కొండల రూపంలో వచ్చినప్పుడు గోవిర్ధనగిరి రూపంలో వచ్చారు అదే మనము సేవని అందివడానికి మన సేవలని అందుకోవడానికి విగ్రహ రూపంలో వస్తారు భగవంతుడు అలాగే నదీ రూపంలో భగవంతుడు గంగా గంగా నది కింద వస్తారు అదే మనుష్యులలో భగవంతుడు గురుతత్వం కింద వస్తారు అదే శ్రీకృష్ణ భగవానుడు గ్రంథ రూపంలో వచ్చినప్పుడు అదే శ్రీమద్ భాగవతము శ్రీమద్ భాగవతము కృష్ణ భగవానుడికి అభిన్నము శ్రీకృష్ణ భగవానుడే గ్రంథావతారముగా ఈ భాగవతము కింద వచ్చి ఉన్నారు అయితే మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను అయితే ఈ శ్రీమద్భాగవతం ఇందులో ఏంటిది పుస్తకం ఈ పుస్తకంలో తెల్ల పేజీలు ఉంటాయి అందులో అలాగే నల్లటి ఇంకు కూడా ఉంటుంది ఈ తెల్ల పేజీలంతా కూడా రాధారాణి ఆ నల్లటి ఇంక్ ఎవరో తెలుసా శ్రీకృష్ణ భగవానుడు అనమాట అంటే ఇది రాధాకృష్ణుల యొక్క స్వరూపం అందుకని ఏం చెప్పాము మనం తమాది దేవం నిధానం తమాల వర్ణం సుహిత అవతారం అంటే సుహిత అవతారం ఇది ఒక అవతారం అనమాట భగవంతుడి యొక్క అవతారం అపార సంసార సముద్ర సేతు ఈ సంసారం ఎలాంటిదండి అపారమైనటువంటిది అంటే మనం దాటలేనంత పెద్దగా ఉంటుంది సముద్రం అంటే ఇప్పుడు ఒక సముద్రంలో మనం పడేశారు అనుకోండి మనం ఎప్పుడు ఈ రాత్రి అంత ఇచ్చి మనం ఈదమంటే మనం ఈదగలమా సముద్రంలో ఈదలే అలాంటిది ఈ సంసారం అనేటువంటి సాగరం అనంతమైనటువంటి దుఃఖం ఉంది ఈ సంసారంలో ఈ సంసారం అనేటువంటి సముద్రం ఈ సాగరానికి సముద్ర సేతు ఎవరైనా బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఏదైనా ఒక చిన్న నా లేక్కి కడతాము లేకపోతే కాలువకి కడతాము లేకపోతే మహా అయితే ఒక నదికి కడతాం హౌరా బ్రిడ్జ్ కట్టినట్టు కానీ ఎవరైనా సముద్రానికి బ్రిడ్జ్ కట్టగలరా రాముడు కట్టాడు అనుకోండి రామసేతు బట్ ఎవరైనా కూడా సముద్రానికి ఎవడు కట్టలేరు బ్రిడ్జ్ని కానీ శ్రీమద్ భాగవతం అనేది ఏంటంటే తెలుసా అపార సంసార సముద్ర సేతు అంటే ఈ అపారమైనటువంటి సమ ఈ అపారమైనటువంటి సంసారమైనటువంటి సాగరాన్ని దాటడానికి ఉన్నటువంటి చక్కటి బ్రిడ్జ్ ఈ చక్కటి బ్రిడ్జ్ మనం ఎక్కితే చక్కగా మనం నడుచుకుంటూ 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 ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటేయవచ్చు ఇది చాలా అద్భుతమైనటువంటి అన్నమాట భజామహే భాగవత స్వరూపం అంటే అట్లాంటి భాగవత స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవాను నేను భజిస్తాను అనేది చెప్పిందన్నమాట ఇక్కడ భాగవతము అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి నాలుగు అక్షరాలతో వచ్చిందండి భాగవత భా అంటే ఏమిటో తెలుసా భక్తి గా అంటే జ్ఞానము వా అంటే వైరాగ్యము త అంటే తత్వ సిద్ధాంతము అంటే భాగవతం దేంతో నిండిపోయి ఉందండి భక్తి జ్ఞానము వైరాగ్యము తత్వ తోటి నిండి ఉన్నది శ్రీమద్భాగవతము కానీ మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే భా భాగవతము అంటే భక్తి అంటే ముఖ్యముగా భాగవతంలో ఉన్నది ఏమిటి అంటే భక్తి శ్రీమద్భాగవతం గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంది సర్వ సారం హి శ్రీమద్భాగవతం ఈష్యతే తద్మృతృప్త్యత సతిక్వచిత్ సర్వ వేద అంటే సర్వమైనటువంటి వేదాలు వేదాలు అంటేనే అది చాలా గొప్పమైనటువంటి విషయాలు ఎందుకంటే వేదాలలో ఈ ప్రపంచానికి ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా వేదాల్లో ఉంది ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా కూడా వేదాలలో చెప్పబడి ఉంది సర్వ వేదాలు మన వేద అంతా అంటే ఏంటి అంటే ఆ వేదానికి సంబంధించి వచ్చినటువంటి ఫైనల్ కంక్లూజన్ ఆ వేదాలలో ఉన్నటువంటి సారాంశం ఆ సర్వ వేదాంతం యొక్క సారము సర్వ వేదాంత సారం హి హి అంటే ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతం ఈష్యతే ఈ భాగవతం అనేది ఏంటి సర్వ వేదాల యొక్క అంతమైన వేదాంతం యొక్క సారాంశం అంతా కూడా శ్రీమద్భాగవతంలో ఉన్నది అయితే ఈ శ్రీమద్భాగవతం యొక్క గొప్పతనం ఏంటంటే తద్ రసామృత తృప్తస్య ఇది అమృతం అన్నమాట ఈ రసము భాగవత రసము యొక్క అమృతాన్ని ఎవరైతే రుచి చూస్తారో ఒక్కసారి రుచి చూస్తారనుకోండి మీరు ఒక్కసారి మీరు రుచి చూసి తృప్తి కనుక పొందినట్లయితే క్వచిత్ ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళరు ఇంకా మీరు వేరే ఏ పుస్తకం కూడా పట్టుకోరు ఎందుకంటే అందులో అంత అమృతం ఉన్నదనమాట రస అమృతం అనేది ఉన్నదనమాట అది శ్రీమద్ భాగవతం అంటే మనం ఏం చేస్తామండి జనరల్గా ఎవరినైనా కూడా మనం క్రిటిసైజ్ చేస్తాము బ్లేమ్ చేస్తాము లేకపోతే ఒక నెగిటివ్ విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడతాం కదా కానీ ఎప్పుడైతే మనము ఈ శ్రీమద్ భాగవతం చదవడం మొదలు పెడతామో మనలో ఉండేటువంటి ఆ నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది మనం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అయిపోతాం అనమాట అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇస్కాన్ గురువు గారు ఆయన అమెరికా వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక శిష్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు శిష్యుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన రెస్ట్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఇదేంటి ఇన్ని న్యూస్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయని అడిగారు ఇదేంటి ఇన్ని న్యూస్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయంటే గురువు గారు మేము న్యూస్ అంతా కూడా న్యూస్ పేపర్లు అన్ని కూడా బాత్రూంలోనే చదువుతాము అని చెప్పారంట అప్పుడు ఆ గారు అన్నారు నిజమే ఇలాంటి న్యూస్ పేపర్ని ఇది ఇక్కడ ఉండడమే కరెక్ట్ అది ఇది బయటికి రాకూడదు అని బాత్రూంలోనే ఉండాలి ఈ న్యూస్ పేపర్ అనేది దాన్ని అక్కడ చదివి అక్కడే వదిలేస్తే కరెక్ట్గా ఉంటుందని ఎందుకంటే అంత పనికి మాలినటువంటి న్యూస్ అంతా కూడా న్యూస్ పేపర్లో ఉంటుంది సరే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్ చదువుతాము స్నానం చేసి బయటికి వచ్చినప్పుడు మాత్రం ఏం చదవాలి భాగవతాన్ని చదవాలి శ్రీమద్ భాగవతాన్ని చదివితే మనకేం తెలుస్తుంది అంటే వైకుంఠ గుణవర్ణన వైకుంఠ వైకుంఠ నాథుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క వర్ణన అనేది మనకి వినిపిస్తుంది అనమాట అయితే చూడండి అసలు భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణ ఏమిటో తెలుసా భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణ మన పైన కలిగిందంటే భగవంతుడి యొక్క కథని మనకి వినిపిస్తాడు భగవంతుడి యొక్క కథాశ్రవణం కనుక మనం వినగలిగామంటే భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణ మన పైన కలిగింది అని అర్థం ఎందుకంటే మీరు ఆలోచించండి స్టోరీ అంటే ఏంటి అర్థం కథ అంటే సపోజ్ మీ గురించి మాకు అఫీషియల్గా తెలిసి ఉండవచ్చు లేకపోతే ఎవరి గురించి ఎవరి గురించి అఫీషియల్గా తెలుసు ఉండొచ్చు ఓకే మీరు ఫలానా మీరు ఇక్కడ పనిచేస్తారు మీరు ఫలానా ఫలానా అని అది అఫీషియల్ ఫార్మల్ డెఫినేషన్ అదే నేను మీకు సపోజ్ మీ చిన్నతనం గురించి మీ చిన్నతనంలో మీరు ఏం చేసేవాళ్ళని అని అడిగితే అది చాలా ఫ్రెండ్లీ అంటే మీ గురించి నేను చాలా ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నాను ఓ మీరు చిన్నతనంలో ఏం చేసేవాళ్ళు మీరు చేసినటువంటి ఏమేమి చేశారు బాల్యంలో మీరు ఏ స్కూల్లో చదివారు ఆ మీ ఫ్రెండ్స్ ఎవరు అవన్నీ కూడా మాకు తెలిసాయనుకోండి అంటే చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా డీప్ ఇన్ఫర్మేషన్ లెక్క అంటే భగవంతుడికి సంబంధించినటువంటి కథ భగవంతుడి యొక్క బాల్య లీలల యొక్క కథ భగవంతుడి యొక్క లీలల యొక్క కథ మనం వినగలుగుతున్నామంటే ఆలోచించండి ఎంత అదృష్టం ఉంటే మనం భగవంతుడి యొక్క కథని వినగలము భగవంతుడి యొక్క కథని వినడానికి ఎంతమందికి ఈ ప్రపంచంలో అవకాశం దొరుకుతోంది భగవంతుడి గురించి అందరికీ తెలుసు అన్ని మతాలలో భగవంతుడు అని చెప్తారు చాలా గొప్పవాడు సర్వవ్యాపి అందరికన్నా గొప్పవాడు ఆల్ మైటీ అని చెప్తారు కానీ ఆ భగవంతుడి పేరేంటి ఆయన వాళ్ళ తల్లి గారి పేరేంటి ఆయన తండ్రి గారి పేరేంటంటే ఎవరు చెప్పలేరు భగవంతుడి యొక్క తల్లి గారి పేరు తండ్రి గారి పేరు ఎవరికి తెలియదు పోనీ ఆయన లీల చెప్పండి అంటే మాకు తెలియదు ఏమీ తెలియదు కానీ చూడండి భగవంతుడి యొక్క కరుణ ఎంత ఉన్నది మన అంటే భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా మనకి చెప్పి వస్తున్నారనమాట భగవంతుడు ఆ సో ఇది శ్రీమద్భాగవతం అంటే పరమానంద పాఠాయ ప్రేమ వర్షి అక్షరాయతే సర్వదా సర్వసేవ్యాయ శ్రీకృష్ణాయ నమోస్తుమే అని సనాతన గోస్వామి చెప్పి ఉన్నారని ఇదంతా ఏంటంటే భాగవతానికి చేసేటువంటి ప్రార్థనలు అన్నమాట మనం భాగవతాన్ని ప్రార్థించుకునేటప్పుడు ఈ విధంగా ప్రార్థించుకుంటాం ఏమంటే పరమానంద పరమానందం పరమానంద పాఠాయ అంటే పరమానందం ఎప్పుడంటే గోవిందం పరమానందం అని ఉండదు ఒక శ్లోకం గోవిందం పరమానందం అంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి కథ శ్రీకృష్ణ భగవాను తలుచుకోవడమే పరమమైనటువంటి ఆనందం దాన్ని మించినటువంటి ఆనందం అనేది ఇంకొకటి లేనే లేదు రకరకాలైనటువంటి ఆనందాలు ఉంటాయి ఇప్పుడు ఆనందం అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి చెట్టు బయట నుంచొని ఉంటుంది నిలబడి అది అలాగే నిలబడి ఉంటుంది ఎప్పుడు కూడా ఇప్పుడు వామకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా ఎలాంటి ఋతువులు వచ్చినా అది అలాగే నిలబడి ఉంటుంది మనం వెళ్ళి చెట్టుని అడిగితే ఎలా అంటే ఆనందంగా ఉన్నానని చెప్తుంది అంటే ఆ చెట్టుకు తెలిసినటువంటి ఆనందం అంతే ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆనందం యొక్క స్టాండర్డ్స్ అంతే అనమాట అలా ఎండలో నీళ్లలో వానంలో నుంచొని అలా తడవడమే ఆ చెట్టుకు తెలిసినటువంటి ఆనందం అయితే దాన్ని మించినటువంటి ఆనందం కూడా ఉన్నది అది మనకి తెలుసు మనుషులకి తెలుసు మనకి రకరకాలైనటువంటి ఆనందాలు తెలుసు వీటిని జడ ఆనందం అంటారు భౌతిక ప్రకృతిలో భౌతిక ప్రపంచంలో మనము మన ఇంద్రియాలతోటి అనుభవించే ఆనందాన్ని జడ ఆనందం అంటారు ఈ జడ ఆనందాన్ని మించినటువంటి ఆనందం ఉంది సుఖం ఆత్యంతిక దీన్ని మించినటువంటి ఆనందం ఏంటంటే అతీంద్రియమైనటువంటి సుఖం దాన్నే బ్రహ్మసుఖం అనంతం అంటారు అంటే అనంతమైనటువంటి బ్రహ్మసుఖం అనేటువంటి ఒక సుఖం ఉన్నది ఆ సుఖం కనుక దొరికినట్టయితే మనం ఇంకే సుఖాన్ని వెతకాల్సినటువంటి అవసరమే లేదు మనం ఏం చేస్తున్నామంటే అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే నేను నా కళ్ళద్దాలు వెతుక్కుంటాను అనమాట వెతుక్కుంటూ వెతుక్కుంటూ మొత్తం ఇల్లంతా వెతికేస్తాను వీళ్ళు అడుగుతాను నా కళ్ళద్దాలు దాని ఎవరైనా చెప్పండి ఎవరైనా చెప్పండి ప్లీజ్ చెప్పండి నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అంటే నువ్వు కళ్ళద్దాలు వేసుకుని ఉన్నావు అని చెప్తాను అయ్యో వేసుకున్నానా అయ్యో నాకు తెలియదే కళ్ళద్దాలు వేసుకున్నాను అంటే మనుషుల యొక్క పరిస్థితి కూడా ఇదే ఆనందాన్ని మనం అన్ని చోట్ల బయట వెతుకుతున్నాం కానీ ఆనందం అనేది లోపలే ఉన్నది భగవంతుడి యొక్క ప్రేమ భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు అందరికి తెలిసిన విషయమే కానీ భగవంతుడి యొక్క మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడితోటి మనం కనెక్షన్ ఎలా చేసుకోవాలి ఆ భగవంతుని ఏ విధంగా ప్రేమించాలి అనేది మనకి భాగవతం చెప్తుంది కాబట్టి పరమానంద పాఠాయ ఈ భాగవతం అనేది పరమానందం గురించి మనకి లెసన్స్ చెప్తుంది అనమాట ప్రేమ వర్షి అక్షరాయతి అంటే చూడండి ఇక్కడ ఉండే భాగవతంలో ఉండేటువంటి అక్షరాలు సామాన్యమైనటువంటి అక్షరాలు కావు అవి ప్రేమ వర్షాన్ని కురిపిస్తాయి ఇప్పుడు వర్షాకాలం నడుస్తోంది వర్షం వచ్చినప్పుడు మనం గొడుగేసుకొని బయటకు తిరుగుతాం వానిలో తడిసిపోతే మనకు మంచిగా అనిపించదు కానీ ప్రేమ అనేటువంటి వర్షం పడింది అనుకోండి ప్రేమ అనేటువంటి వర్షం అక్షరాల రూపంలో పడింది అంటే ఎంత అందంగా ఉంటుంది అదే శ్రీమద్ భాగవతం అంటే ప్రేమ యొక్క వర్షం అనమాట ప్రేమ వర్ష అక్షరాయే సర్వదా సర్వసేవ్యాయ సర్వదా నిత్యము ఎప్పుడు సేవించవలసినటువంటిది నిత్యము చదవవలసినటువంటిది నిత్యము మనము పూజించవలసినటువంటిది శ్రీకృష్ణాయనమోస్తుమే ఈ భాగవతము కృష్ణ భగవానుడితోటి సమానము శ్రీకృష్ణ భగవానుడితోటి సమానమైనటువంటిది ఈ శ్రీమద్ భాగవతము అంటే శ్రీమద్ భాగవతానికి భగవంతుడికి ఎటువంటి తేడా అనేది లేదు ఇప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాలను మనం అందుకోవాలంటే ఏ విధంగా అందుకోగలం భగవంతుని మనం విగ్రహ రూపంలో మన భగవంతుని ఆరాధించవచ్చు మీరు గ్రంథ రూపంలో భగవంతుని ఆరాధించాలంటే కొంతమందికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది సో పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే గనక ఖచ్చితంగా భాగవత రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మీరు భగవంతుణ్ణి మీరు సేవించవచ్చు అంటే మీరు మొదటి రెండు స్కందాలు చూసినట్టయితే అవి రెండు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలు మొదటి రెండు పాద మొదటి రెండు అధ్యాయాలు మొదటి రెండు స్కందాలను గనక మనం చదువుకున్నట్టయితే భాగవతము భగవంతుడి యొక్క పాద పద్మాలని పట్టుకున్నట్టే అయితే ఈ శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం మీకు చెప్తాను చాలా అద్భుతంగా పద్మ పురాణంలో చెప్పి ఉన్నారని చాలా అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరు ఎవరికి చెప్పారో తెలుసా శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరిగింది శుకుడు పరీక్షిత్కి చెప్పడం జరిగింది పరీక్షిత్ మహారాజ్కి ఏం జరిగింది పరీక్షిత్ మహారాజుకి ఒక బ్రాహ్మణ బాలుడు శాపం ఇవ్వగా ఆయనకి ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది అయితే ఆయన ఏం చేశాడో తెలుసా ఏడు రోజులు మాత్రమే బ్రతుకు మనం ఉండడానికి సమయం ఉందని చెప్పేసి ఆయన ఉన్న ఏడు రోజులు మనం ఎంజాయ్ చేద్దామని వెళ్ళాల అవునా ఆయన ఏం చేశాడు ఆ ఏడు రోజుల్లో ఆయన వెంటనే ఏం చేశాడంటే ఆయన ఆస్తులన్నీ కూడా ఆయన అన్ని కూడా ఇచ్చేసాడు వాళ్ళ కొడుకులకు ఇచ్చేసాడు రాజ్యాన్ని వాళ్ళ కొడుకులకు ఇచ్చేసి అభిషేకం చేసేసేసి రాజ్యాభిషేకం చేసేసి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసేసి ఆయన ఏం చేశాడు అస్తినాపురం యొక్క అక్కడ ఉండేటువంటి నదీ తీరానికి వెళ్ళిపోయాడు అక్కడ గంగా నది తీరానికి వెళ్ళిపోయి అక్కడ చాలా చక్కగా నిలబడి అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ వచ్చేసారట ఆ ఋషులందరికీ కూడా నమస్కారం పెట్టి చెప్పాడంట మీ అందరినీ నేను ఒక ఆశీర్వాదం కోరుకోవచ్చాను వాళ్ళందరూ అడిగారు ఏం కావాలో ఆశీర్వాదం కోరుకో అని అన్నాడంట నాకు ఉన్నటువంటిది ఒకటే కోరిక ఇన్ని సంవత్సరాలు నేను గృహస్థ జీవితంలో ఉంటూ సంఘంలో ఉండిపోయాను అంటే ఈ గృహస్థ సంఘంలో ఉండిపోయాను ఆ భార్య పిల్లలు అనేటువంటి ఈ గొడవలో సంసార సాగరంలో మునిగిపోయి నా సమయమంతా వ్యర్థం చేసేసాం ఇప్పుడైనా నాకు ఈ సంఘం నుంచి విడుదల కావాలి నాకు భగవంతుడి యొక్క భక్తి కావాలి వైరాగ్యం కావాలి అని కోరుకున్నాడట సరే ఇంకేం కావాలో కోరుకో అని అడిగారట ఆయన అన్నాడంట నాకు ప్రతి జన్మకి కూడా ఏ జన్మ వచ్చినా కూడా నాకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడి కింద నేను పుట్టాలి అని భగవంతుడి యొక్క భక్తి మాత్రము నాకు ఉండాలి ఏ జన్మ వచ్చినా నాకు పర్వాలేదు కానీ భగవంతుడి భక్తుడు మాత్రం నేను అయ్యుండాలి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల నోట నేను భాగవతాన్ని నిత్యం వింటూ ఉండాలి ఇది మాత్రమే నాకు కావాల్సిందని పరీక్షిత్ మహారాజు కోరుకున్నాడట ఎంత అద్భుతంగా కోరుకున్నాడు కదా అయితే ఏం జరిగింది తర్వాత ఏమైందంటే అక్కడ సుఖదేవ గోస్వామి వచ్చారు సుఖదేవ గోస్వామి ఆయన ఒక రెండు ప్రశ్నలు అడిగాడు రెండు ప్రశ్నలు అడిగాడు ఓకే రెండు ప్రశ్నలు అడగడం జరిగింది ఏంట ప్రశ్నలు అంటే సామాన్యమైనటువంటి మనిషి నిత్యము చేయవలసినటువంటి ధర్మం ఏమిటి ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి ప్రతి జీవుడు కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని అడిగాడు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడో తెలుసా భగవద్గీతలో మృత్యు చాహం అని చెప్పాడు అంటే కృష్ణ భగవానుడు దేవాది దేవుడు మృత్యు రూపంలోనే వస్తాడట మృత్యు రూపంలో వస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అయితే భక్తులకి వచ్చేటువంటి మృత్యువు ఆ వచ్చేటువంటి మృత్యువుకి తేడా ఏంటి అదే మృత్యువు అదే కృష్ణ భగవానుడు వస్తాడు కాకపోతే అక్కడ ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది ఏ విధంగానో తెలుసా భాగవతంలో చెప్పారనమాట ధ్రువ మహారాజు తాను వెళ్ళిపోయేటప్పుడు ఏ విధంగా వెళ్ళాడో తెలుసా మృత్యుదేవత వచ్చి కాళ్ళ దగ్గర నిలబడితే ధ్రువ మహారాజు కాలు మీద ఆ మృత్యుదేవత మీద తల మీద కాలు పెట్టి వైకుంఠ విమానం ఎక్కి పైకి వెళ్ళాడు అది భక్తుడు ఆ విధంగా వెళ్తాడు దర్జాగా చాలా గొప్పగా భయం లేకుండా చాలా హ్యాపీగా వెళ్తాడు అదే ఒక అభక్తుడైతే గనక అది ఎలాగంటే ఒక పిల్లి ఉందనుకోండి పిల్లి పిల్ పిల్లి ఎలకని పట్టుకునే విధానం ఒకలాగా ఉంటుంది పిల్లి పిల్లని పట్టుకునేటువంటి విధానం ఒకలాగా ఉంటుంది పిల్లి పిల్లని పట్టుకున్నట్టయితే గనక చాలా మెత్తగా సున్నితంగా చాలా నైస్గా పట్టుకుంటుంది అది ఎంతో అందంగా పట్టుకుంటుంది పిల్లిని మీరు చూసిన వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది అదే కనుక ఎలకని పట్టుకున్నప్పుడు వేరేలాగా పట్టుకుని గట్టిగా అదే అదేవిధంగా మృత్యు వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడి వస్తాడు మృత్యు కింద వచ్చినప్పుడు భక్తులని అలా జాగ్రత్తగా భగవద్ధామానికి తీసుకెళ్తాడు ఆ భక్తుల్ని ఆ విధంగా పిల్లి పిల్ల ఏదైతే ఎలకని కోరిగినట్టుగా కోరిగినట్టుగా తీసుకెళ్ళిపోతాడు సో కాబట్టి ఈ భాగవతం అనేది పరీక్షిత్ మహారాజుకి చెప్పబడినది సుఖదేవ గోస్వామి నుంచి ఆయన అడిగినటువంటి ప్రశ్న మొదటి ప్రశ్న ప్రతి మనిషి ప్రతి జీవుడు కూడా చేయవలసినటువంటి అత్య అత్యున్నతమైనటువంటి ధర్మం ఏమిటి సదా చేయవలసినటువంటి పని ఏమిటి అని అడిగాడట మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏమిటో తెలుసా ఏ మనిషికైతే చాలా సమయం తక్కువగా ఉన్నదో చనిపోవడానికి సమయం ఆసన్నమైనదో ఆ మనిషి ఏం చేయాలి అని అది మనం అనుకోవచ్చు అంటే ఈ రెండు కేటగిరీస్లో మనం ఖచ్చితంగా పడతాం అవునా ఎయిదర్ మనం మనకి చనిపోవడానికి సమయం తక్కువైనా ఉంది లేకపోతే ఎప్పుడు మనం నార్మల్గా ఉన్నాం ఈ రెండు కేటగిరీస్ కూడా ఒకటే ఆన్సర్ శ్రీమద్ భాగవతంలో అంటే మనకి చాలా టైం ఎక్కువగా ఉన్నా చాలా టైం తక్కువగా ఉన్నా కావాల్సింది ఒకటే శ్రీమద్ భాగవతము శ్రీమద్ భాగవతంలో మొదటి శ్లోకము చివరి శ్లోకం గురించి మనం చెప్పుకుందాం ఆ మధ్యలో రెండు మూడు శ్లోకాల గురించి కూడా చెప్పుకుందాం అయితే శ్రీమద్ భాగవతం యొక్క కంక్లూజన్ ఏమిటి ఇదేమిటి అనేవి కూడా మనం కూడా డిస్కస్ చేసుకుందాం అనమాట అయితే మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే పరమానంద పాఠాయ పరమానంద పాఠాయ ప్రేమ వర్షి అక్షరాయతే అంటే ప్రేమ అనేటువంటి వర్షములతోటి అక్షరాలతోటి వర్షంలా కురుస్తోంది సర్వదా సేవ్యాయ సర్వ సేవ్యాయ శ్రీకృష్ణాయ నమోస్తుతి ఇది అద్భుతమైనటువంటి శ్రీమద్భాగవతము ఈ శ్రీమద్భాగవతము చాలా 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 అరుదైనది ఏం జరిగిందంటే పరీక్ష మహారాజ్కి శ్రీమద్భాగవతం చెప్తున్నప్పుడు దేవతలందరూ వచ్చేశారు దేవతలందరూ వచ్చి ఒక డీల్ చెప్పారు నిన్ను స్వర్గలోకానికి పంపిస్తాము మాకు భాగవతాన్ని ఇస్తావా నీకేం కావాలంటే అది కోరుకో మీకు ఇచ్చేస్తాం మాకు మాత్రం భాగవతాన్ని కావాలి అని అడిగారట దేవతలందరూ అయితే అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏమన్నాడు పరీక్షిత్ ఏమన్నాడు అంటే భాగవతాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటిది ఏమిటి అంటే డబ్బులు కాదు భాగవతం తీసుకోవాల్సిన దానికి ఉండాల్సింది స్వర్గసుఖాలు లేకపోతే బంగారము ఐశ్వర్యం కాదు భాగవతం తీసుకోవడానికి ఉండాల్సినటువంటి యోగ్యత ఏమిటంటే భక్తి శ్రద్ధ ఏ మనిషికైతే భాగవతము కావాలని కోరుకుంటానో వాళ్ళలో భక్తి వాళ్ళలో శ్రద్ధ అనేది ఉండాలి వాళ్ళ లోపల అప్పుడే భాగవతం దొరుకుతుంది అంతేగాని ఇది దేవల దేవతలకి కూడా దుర్లభము సత్యలోకంలో కూడా దొరకదు భాగవతం ఏ లోకంలో మీకు స్వర్గలోకంలో దొరకదు సత్యలోకంలో దొరకదు జనలోకంలో లోకంలో దొరకదు ఏ లోకంలో కూడా మీకు భాగవతం దొరకదు కేవలం భూలోకంలో అది కూడా భారత భూమిలో భారతదేశంలో మాత్రమే ఈ శ్రీమద్ భాగవతం అనేది మనకి దొరుకుతుంది మీకు విషయాన్ని చెప్తాను అసలు భాగవతం అనేది ఒకప్పుడు ఎంత దుర్లభంగా ఉండేదో తెలుసా భాగవతం కావాలంటే ఒకప్పుడు జస్ట్ ఐదు వేల ఐదు వందల సంవత్సరాల కింద విషయం చెప్తాను ఇప్పుడు అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది వేరే విషయం ఇప్పుడు మనకి ఇంటర్నెట్ పీడిఎఫ్ లు అన్ని వచ్చేసాయి రకరకాలైన టెక్నాలజీ వచ్చింది అప్పుడు ఏ విధంగా ఉండదు తెలుసా ఎవరికైనా ఒక భాగవతం కావాలంటే వాళ్ళు వెళ్ళి ఆ భాగవతం రచించేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట తాళపత్రాలలో రాసిస్తారు వాళ్ళు రాయడానికి అదొక ప్రాజెక్ట్ కింద తీసుకొని వాళ్ళు ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత రాసి రెడీ చేసిస్తారు మనం వాళ్ళకి ముందే చెప్పివ్వాలన్నమాట నాకు భాగవతం ఒక సెట్ కావాలి అంటే వాళ్ళు మొత్తం భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలన్నీ కూడా రాసిస్తారు మీకు సో అంత ఈజీగా దొరికేది కాదు భాగవతం అంటే సో భాగవతం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటిది దీని యొక్క వర్ణన అనేది పద్మ పురాణంలో స్కంద పురాణంలో చాలా 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 అద్భుతంగా చెప్పబడింది అయితే మీకు కొన్ని శ్లోకాల గురించి చెప్తాను సో మొట్టమొదటి శ్లోకము భాగవతంలో ఉన్నటువంటి శ్లోకం ఏంటో తెలుసా మొట్టమొదటి శ్లోకం ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ యతోన్వయాది తరత चातेष्वभिज्ञा तेने ब्रह्म हृदाय आदिकवये मोह्यन्ति य सूरय यता विनिमयो यत्र त्रिसर्गो मृषा సత్యం పరం మహి ఇది మొదటి శ్లోకం శ్రీమద్ భాగవతంలోని మొదటి శ్లోకం సో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట సో ఈ శ్లోకం గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్తా భాగవతంలోని మొదటి శ్లోకము ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ బ్రహ్మణ్యో వాసుదేవాయ శ్రీకృష్ణ భగవానుడికి నా నమస్కములు అని చెప్పి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎంత గొప్ప శ్లోకం అంటే దీనిపైన నూట ఎనిమిది భాష్యాలు ఉన్నాయండి అందరు కూడా ఆచార్యులు రకరకాల ఎన్నో పరంపరల నుంచి నూట ఎనిమిది దీనిపైన భాష్యాలు రాయడం జరిగింది ఈ ఒక్క శ్లోకం పైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ముప్పై రోజుల వరకు ప్రవచనం ఇచ్చారండి కార్తీక మాసం అంతా ఇచ్చేశారట సో ముప్పై రోజులైనా కూడా ఆయన ఆపట్లేదు చివరికి ఆయన సరే కార్తీక మాసం అయిపోయిందని చెప్పేసి ఆపేశారు అంటే ఒకటే ఒక శ్లోకం పైన ఆయన ముప్పై రోజులు ప్రవచన ఇచ్చారంటే ఆ శ్లోకంలో ఎంత లోతున్నదని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఆ అయితే మీకు ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఒక భాష్యాన్ని నేను చదివి వినిపిస్తాను ఇప్పుడు ఈ దీని అర్థం ఏంటి మనం చెప్పినటువంటి శ్లోకంలో అర్థం ఏమిటి సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి అంటే ఇది మత్స్య గాయత్రి మంత్రం ఇది గాయత్రి మంత్రం దీన్ని మత్స్య గాయత్రి అంటారు మనం జనరల్గా మనం వినేటువంటిది బ్రహ్మ గాయత్రి ఇది మత్స్య గాయత్రి శ్రీమద్ భాగవతం అనేది ఏంటంటే గాయత్రి మంత్రం యొక్క భాష్యము గాయత్రి మంత్రం యొక్క భాష్యం అయితే ఇప్పుడు సత్యం అంటే ఏమిటి పరం అంటే ఏమిటి ధీమహి అంటే ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సత్యము సత్యం అంటే శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి స్కంధం అన్నిటికన్నా పెద్దదైనటువంటి స్కందం కూడా దశమ స్కంధమే అంటే ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటి బుక్ సెట్ ఏదైతే ఉందో మనకి ప్రభుపాలం ద్వారా సెట్ లో పద్దెనిమిది పుస్తకాలు ఉన్నాయి పద్దెనిమిది పుస్తకాలలో అతి అన్నిటికన్నా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు నాలుగు పుస్తకాలు ఉన్నాయి అదే దశమ స్కంధం అంటే అందులో ఎన్నో వందల వందల చాప్టర్లు ఉన్నాయి చాలా అన్నిటికన్నా పెద్ద పెద్ద స్కందం అనమాట అంటే కృష్ణ భగవానుడు యొక్క లీలలన్నీ కూడా ఈ దశమ స్కందంలో ఉంటాయి ఆ దశమ స్కంధంలో రెండో అధ్యాయంలో దేవతలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు చెరసాలలో ఆయన అవతరించబోతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక కీర్తన పాడారు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రార్థనను చేశారు దేవతలు కూడా వచ్చారు బ్రహ్మదేవుడు వచ్చాడట శివుడు వచ్చాడట ఇంద్రుడు వచ్చాడు దేవతలందరూ నిలబడి ఎక్కడికి వచ్చారు జైలుకొచ్చారు ఎవరైనా జైల్లో పుడతారా అండి చూడండి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు జైల్లో పుట్టాడు అదేంటి శ్రీకృష్ణ భగవానుడు జైల్లో పుట్టాడంటే ఏంటో తెలుసా దాని అర్థము దాని అర్థం ఏంటంటే భగవంతుడు జైలు లోపలికి వచ్చాడంటే మనకేం చెప్తున్నాడంటే అంటే మనమందరము ఒక జైల్లో ఉన్నామని అర్థం ఇప్పుడు మనం ఉన్నటువంటిది అయ్యో మీరేంటే జైల్లో ఉన్నామంటారు నేను మా ఇంట్లో ఉన్నాను అని మీరు అడగచ్చు మనం ఇంట్లోనే ఉన్నాం నిజమే కానీ ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక జైలు ఎందుకంటున్నారు దాన్ని జైలని ఇక్కడ మనం అందరం ఖైదీలము నిత్య బద్దులు నిత్య బద్దులు అంటే ఏంటంటే మళ్ళీ చరచాలతో కట్టేశారు చరచాలతో సపరేట్ కట్టక్కర్లేదు మన మూడు గుణాలతోటి కట్టేశారు కాబట్టి మనం ఇక్కడే ఉంటాము మనం ఎంత వద్దన్నా కూడా మన్ని ఈ భౌతిక ప్రకృతి మనకి కంట్రోల్ చేస్తుంది మనకి రకరకాలైనటువంటి పనిష్మెంట్స్ వస్తాయి ఇప్పుడు జైల్లో ఏం జరుగుతుందండి అప్పుడప్పుడు కొన్ని పనిష్మెంట్స్ ఇస్తారు లేకపోతే అప్పుడప్పుడు కొన్ని స్వీట్స్ పంచి పెడతారు ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు మిఠాయి పంచి పెడతారు లేకపోతే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదైనా మంచి స్వీట్స్ పెడతారు మిగతా టైంలో కష్టాలు వచ్చినప్పుడు పనిష్మెంట్స్ ఇస్తుంటారు అదే విధంగా మనం జైల్లో ఉన్నాం కాబట్టి మనకి రకరకాలైనటువంటి కష్టాలు వస్తున్నాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు సుఖాలు వస్తున్నాయి సో మనం అందరం కూడా జైల్లో ఉన్నాం సో ఈ జైల్లోకి భగవంతుడు దేవాది దేవుడు బయట నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు మన్ని జైల్లోంచి బయటికి విడిపించడానికి దేవాది దేవుడు వచ్చాడు అది దాని అర్థం భగవంతుడు జైల్లో పుట్టాడంటే అర్థం ఏంటంటే అది సో అయితే అక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు సత్యవ్రతం సత్యం పరం త్రిసత్యం సత్యస్య సత్యస్య నిహితం చ సత్యే నేత్రం సత్యాత్మకం శరణం ప్రపన్న చూడండి ఎన్నిసార్లు సత్యం వచ్చిందా సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య నిహితం సత్యస్య సత్యం వృత సత్య నేత్రం సత్యాత్మకం శరణం ప్రపన్నా అంటే సత్యము అంటే శ్రీకృష్ణ భగవానుడు అని అర్థం అంటే శ్రీకృష్ణ భగవానుడే సత్యం సత్యం పరం ధీమహి అంటే సత్యము అంటే శ్రీకృష్ణ భగవానుడు అని మరి పరం అంటే ఎవరండి అని మీకు డౌట్ రావచ్చు పరం అంటే ఏంటో తెలుసా దేవీ కృష్ణమయి ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మీమయీ సర్వ కాంతి సమ్మోహిని పరా అంటే రాధారాణి దేవి కృష్ణమయ్యి ప్రోక్త రాధిక పరదేవత రాధారాణి ఎవరు పరదేవత అంటే దేవతలకే ఆరాధ్యమైనటువంటి దేవత రాధారాణి యొక్క తత్వం ఎవరికీ తెలియదు ఎవరు రాధారాణి అనేది ఎవరికీ తెలియదు ఇవన్నీ కూడా చాలా చాలా నిగూఢముగా వేదాలలో చాలా రహస్యంగా చెప్పబడింది మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను అసలు రాధారాణి యొక్క తత్వం గురించి తెలిసిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరికీ తెలియదట అయితే పరమశివుడట శ్రీకృష్ణ భగవానుడి దగ్గర దీక్ష తీసుకున్నాడట దీక్ష తీసుకొని ఆయన రాధారాణి యొక్క తత్వం గురించి తెలుసుకొని ఆయన రాధా కృపా కటాక్ష స్తోత్రం అనేటువంటి రాశాడు అలాగే రాధా సహస్రనామం కూడా రాయడం జరిగింది సో రాధారాణి పైన ఎన్నో స్తోత్రాలని పరమశివుడు చెప్పడం జరిగింది అనమాట అంటే రాధిక రాధారాణి అంటే ఎవరికీ తెలియనటువంటి చాలా నిగూఢమైనటువంటి పరమమైనటువంటి పరదేవత దేవతలకే దేవత రాధిక రాధారాణి సో పరం అంటే రాధారాణి సత్యం అంటే శ్రీకృష్ణ భగవానుడు సత్యం పరం అంటే రాధాకృష్ణుడు భీమహి అంటే వాళ్ళిద్దరిని నేను ప్రార్థిస్తున్నాను అని సత్యం పరం భీమగి అంటే రాధాకృష్ణులకి నా ప్రార్థన నేను చేస్తున్నాను అని చెప్పడం అర్థం ఇక్కడ జన్మాది యథ అని చెప్పడం జరిగింది జన్మ ఆది ఎస్య ఆది అంటే ఆది రసం మాధుర్య రసం అంటే భగవంతుడి రాధాకృష్ణుల యొక్క మాధుర్య ప్రేమ రసం అనేది ఈ శ్రీమద్ భాగవతం అంతా కూడా నిండి ఉంది అనే విషయం అన్నమాట సో శ్రీమద్భాగవతం అంటే ఏమిటి అంటే రాధాకృష్ణుల యొక్క లీల అది శ్రీమద్ భాగవతం అంటే వేదాంతం యొక్క సారాంశం ఏమిటి అంటే శ్రీమద్ భాగవతము దీన్నే మొదటి శ్లోకాన్ని కూడా సంబంధ అని అంటారు అనమాట సంబంధ అంటే భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి భగవంతుడు ఎవరు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనే విషయాన్ని మనకు మొదటి శ్లోకం చెప్తుంది అనమాట దాన్ని సంబంధ అని అంటారు అది మొదటి శ్లోకం యొక్క అర్థం ఓకే దాని తర్వాత రెండో శ్లోకం ధర్మ ప్రోజిత పరమో నిర్మత్సరా సతాం वेद्यम् वास्तवमत्र स्वस्तु शिवदम् तापत्र योन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषिभि तक्षणात् చూడండి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఈ రెండో శ్లోకం ఇది శ్రీమద్ భాగవతంలోనిది శ్రీమద్ భాగవతంలోని రెండో శ్లోకంలో ఏం చెప్పారో తెలుసా ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరము అంటే ప్రోజ్జిత అంటే తన్ని వేయడం అనమాట ధర్మము కైతవ ధర్మాన్ని తన్ని వేస్తుందంట ఈ శ్రీమద్ భాగవతం ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర అంటే కైతవమైనటువంటి ధర్మాన్ని ప్రోజ్జిత తన్ని వేస్తుంది శ్రీమద్ భాగవతం పరము అంటే పరమమైనటువంటిది నిర్మత్సరానాం సతం అంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని చదివేటువంటి క్వాలిఫికేషన్ అంటే నిర్మత్సరత నిర్మత్సరత అంటే అసూయ లేకుండా ఉండడము అసూయ లేనటువంటి వాళ్ళు అసూయ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా సేవించేటువంటిది వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం అంటే వాస్తవమైనటువంటి వస్తువు గురించి చెప్తుంది వాస్తవమైనటువంటి వస్తువు అంటే ఏంటో తెలుసా సపోజ్ ఇప్పుడు ఒక పిల్లి ఉందనుకోండి మనం కాగితంతో తయారు చేసినటువంటి ఒక ఎలకని తయారు చేసి ఎలకని కాగితంతో తయారు చేసినటువంటి ఎలకని తీసుకొచ్చి పిల్లి ముందు తీసుకొస్తే పిల్లి పరిగెడుతుంది అదే మనిషి ముందు మీరు పెట్టారనుకోండి మనిషి ముందు పేపర్ ఎలాగ తీసుకొచ్చి ఇది కా అంటే భయపడ్డు ఎందుకంటే వాస్తవమైనటువంటి వస్తువు గురించి మనకి జ్ఞానం ఉంది కాబట్టి కాబట్టి ఈ శ్రీమద్ భాగవతము వాస్తవమైనటువంటి వస్తువు గురించి చెప్తుంది శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్తుంది అనమాట అసలైనటువంటి వాస్తవమైనటువంటి వస్తువు ఒకటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయన మాత్రమే ఎటువంటి వికారము ఎటువంటి మార్పు లేకుండా మార్పు రహితంగా ఎప్పుడు ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ఆద్యం పురాణ పురుషం యవ్వనం చ అంటే ఆయనలో ఆయన యవ్వనంతో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఆయనలో ఎటువంటి మార్పు అనేది ఉండదు వికారం అనేటువంటిది ఆయనలో రాదు మన శరీరంలో ఆరు రకమైన వికారాలు వస్తాయి కానీ భగవంతుడులో ఎటువంటి వికారం అనేది రాదు అయితే ఇక్కడ అది చెప్తున్నారు అనమాట భాగవత మహాముని కృతే మహాముని అనేటువంటి నారాయణ ఋషి రాసినటువంటిది శ్రీమద్ భాగవతం చెప్పబడినది కింవా పరై ఇంకేముంది దీనికన్నా గొప్పది దీన్ని మించింది ఇంకేదైనా ఉందా ఈశ్వర సద్యోహ్యతే అంటే ఎప్పుడైతే మీరు భాగవతం వింటారో సద్య అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటంటే వెంటనే అది భాగవతం విన్న వెంటనే జరిగేటువంటి పని ఏంటో తెలుసా ఈశ్వర హృది అవరుద్ధ్యతే అంటే ఈశ్వరుడైనటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు హృదయంలో వచ్చి ఉండిపోతాడు చెవుల ద్వారా వచ్చి చెవుల ద్వారా వచ్చి హృదయంలో హృదయం లోపల మనం స్థాపితం చేసుకోవచ్చు శ్రీకృష్ణ భగవాను ఈ భాగవతం వినడం వల్ల తత్ తత్ క్షణాత్ క్షణాత్ అంటే అదే క్షణములో వెంటనే వెంటనే మీలో మార్పు వచ్చేస్తుంది అది భాగవతంలో ఉన్నటువంటి పవర్ అనమాట ఇంకొకటి ఏంటో తెలుసా తాపత్రయోన్ తాపత్రయోన్ మూలనం అంటే మనలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలని మనం అనుభవిస్తున్నాం మూడు రకాలైనటువంటి కష్టాలని మనం అనుభవిస్తున్నాం అసలు మీరు న్యూస్ పేపర్ తీసి చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని కష్టాలనే వస్తున్నాయి రీసెంట్గా ఏం జరిగింది వాయనాడులో ఒక పెద్ద కొండలన్నీ కూడా దొర్లుకుంటూ వచ్చి ఒక గ్రామం పైనకి వచ్చి ఎంతో గ్రామంలో నిద్రలో ఉన్న వాళ్ళు అలాగే గల్లంత అయిపోయారు అవునా సో అలాగే కలకత్తాలో ఒక న్యూస్ అయింది రీసెంట్గా అలాగే ఎన్నో రకరకాలైనటువంటి న్యూస్ బంగ్లాదేశ్లో న్యూస్ అయింది సో ఎన్నో రకరకాలైనటువంటి కష్టాలని మనం అనుభవిస్తున్నాము ఆ విజయవాడలో ఏం జరిగింది వరదలు వచ్చాయి అవునా సో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం దీనే తాపత్రయములు అంటారు ఏంటో తెలుసా తాపత్రయాలు మూడు ఉన్నాయి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక అంటే మన శరీరానికి సంబంధించినటువంటి కష్టాలు నాకేం కాదండి మా ఇంటి దగ్గర మంచి హాస్పిటల్ ఉందండి నాకేం భయం లేదండి అవునా అలా అనుకుంటున్నారా మీకు విషయం తెలుసా ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో కి క్యాపిటల్ ఏదైనా ఉందంటే ఇండియా ఇండియా క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ తెలుసా మీకు అంటే ఎక్కడైనా ప్రపంచంలో మ్యాక్సిమం ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు అంటే ఇక్కడే రావచ్చు ఇక్కడ వాళ్ళే గ్యారంటీగా రావచ్చు క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో మనం అనుకుంటాము మనం చాలా బలవంతులము నాకేమి కాదు నేను చాలా గొప్పవాడిని ఒక దోమ ఒక దోమ కుట్టిందంటే ఏం జరుగుతుందో తెలుసా దోమ కుడితే రకరకాలైనటువంటి రోగాలు వస్తాయి అవునా ఏ రోగాలు వస్తాయి దోమ కుడితే మలేరియా డెంగ్యూ గు చికెన్ గునియా గునియా ఇంకా తెలియని చాలా గుణ రోగాలు ఉన్నాయి ఒక్కొక్క రోగం కూడా చాలా గా వెళ్ళవచ్చు డెంగ్యూ అనే ఫీవర్ ప్రమాదకరం చాలా చికెన్ గునియా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి డెంగ్యూ వస్తే చాలా డేంజరు అది సపోజ్ ఎవరైనా గర్భవతులకు డెంగ్యూ వచ్చిందంటే చాలా చాలా డేంజరు శిశువుకి తెలుసా మీకు ఇదంతా ఈ విషయాలు అంటే ఒక దోమ కాటు కూడా మనకి డేంజర్ ఒక దోమని కూడా మన దోమను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇది మన ఫ్యాక్ట్ ఇది ఇదే ఆది భౌతిక తాపం అంటే ఆది భౌతిక తాపం అంటే ఇతర జీవుల వల్ల మనకి కలిగేటువంటి కష్టాలు ఏదో అలా నడుచుకుంటూ వెళ్తుంటాము ఏదో కుక్కొచ్చి కరుస్తుంది అవునా పోనీ బయట కుయకపోతే ఇంకెవరైనా భాస్కర వచ్చు ఆఫీస్ ఆఫీస్లో అవునా సో ఎవరో ఒకళ్ళు కష్టపెడుతూనే ఉంటారు మనం మంచిగా ఉండవచ్చు కానీ సడన్ గా ఎవరో ఒకళ్ళు వచ్చి మనం కష్టపెడతారు ఇతరులు అవునా ఇదే ఆది భౌతిక క్లేశం అంటే ఆధ్యాత్మికం అంటే మన శరీరానికి సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి అవునా అలా మన మనసుకి సంబంధించినటువంటి రోగాలు మానసికమైనటువంటి రోగాలు మానసికమైనటువంటి రోగాలు ఎన్ని వస్తున్నాయి అనేది నాకు చాలా చక్కగా నేను చెప్పగలను ఈ టాపిక్ మాత్రం నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను పనిచేసేది అందులోనే ఆఫీస్లోనే పనిచేస్తున్నాను అంటే మానసికమైనటువంటి రోగాలు సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ కి పనిచేస్తున్నాం అనమాట నిమ్మాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సైన్స్ అనమాట వాళ్ళకి మేము ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం ఆ సాఫ్ట్వేర్ లో మానసికమైనటువంటి రోగులు ఫోన్ చేస్తారు రోజుకి ఎన్ని కాల్స్ వస్తాయో తెలుసా రోజుకి మూడు వేల కాల్స్ వస్తాయి మినిమం ఇప్పటివరకు మాకు పది లక్షల కాల్స్ వచ్చాయి వచ్చిన వాళ్ళందరూ రకరకాలైనటువంటి కష్టాలు చెప్తారు ఏంటి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాల్స్ వస్తుంటాయి ఫోన్ కాల్స్ మాకు నిద్ర పట్టట్లేదండి మాకేమో మనసులో ప్రశాంతత లేదండి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఎన్నో నాకు చాలా ప్రెషర్గా ఉందండి మాకు చాలా స్ట్రెస్గా ఉందండి నాకు చచ్చిపోవాలని ఉందండి ఇలాంటి ఫోన్ కాల్స్ అనమాట మానసికమైనటువంటి రోగాలు ఆధ్యాత్మిక ఆది భౌతిక క్లేశాలు ఇవన్నీ కూడా ప్రతి మనిషి కూడా అనుభవిస్తున్నాడు ఆది దైవిక క్లేశములు ఆది దైవిక క్లేశాలు అంటే వరదలు లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నాడు కొండలు పడిపోయినాయట ఒక వయనాడులో అవునా అలాగే ఇంకెక్కడో కూడా ఏవో జరుగుతుంటాయి పెద్ద పెద్దగా వర్షాలు వస్తుంటాయి వానలు వస్తుంటాయి ఆ ఎన్నెన్నో రకరకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అనమాట దీన్ని ఆది దైవిక క్లేశాలు సో శ్రీమద్భాగవతం తాపత్రయోన్మూలనం ఈ మూడు విధములైనటువంటి తాపాల నుంచి మనని కాపాడుతుంది శ్రీమద్ భాగవతం ఇది భాగవతం యొక్క గొప్పతనం ఈ రెండో శ్లోకం యొక్క గొప్పతనం ఏంటంటే సంబంధ అభిధేయ అభిధేయ సంబంధం అంటే ఫస్ట్ శ్లోకంలో భగవంతుడి గురించి చెప్తుంది కృష్ణుడి గురించి అభిధేయ అంటే భగవంతుడితో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మనకి ఏంటి రిలేషన్షిప్ అనేది చెప్తుంది మూడోది వచ్చేసి ప్రయోజనం మూడో శ్లోకం వచ్చేసి ప్రయోజనం నిగమ ఫలం ృతద్రవ పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావకా అంటే నిగమ కల్పతరోర్ గలిదం ఫలం నిగము అంటే శాస్త్రాలు వేదాలు సో మనకు ఒక అన్నమయ్య పాటగా ఉంది నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీ నారాయణ నిగమ నిగమ కల్పతరోర్ గలితం ఫలం అంటే నిగమములు అంటే వేదాలు వేదాలు అనేటువంటి వృక్షము కల్ప వృక్షానికి నిగమ కల్పతరోర్ అంటే వేదం అనేటువంటి కల్పవృక్షానికి గళితం ఫలం పండినటువంటి తీయటి పండు సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం అంటే సుకుడి ముఖము శుకుడు సుఖదేవ గోస్వామి ఒక చిలక కొరికినట్టుగా కొరికినటువంటి పండు ఈ తీయటి ఈ పండు ఏదైతే ఉందో అమృత ద్రవ పిబత భాగవతం రసం ఆలయం పిబత మనం ఏదైనా ఒకటి పండుని మనం ఏం చెప్తామండి తినమని చెప్తారా తాగమని చెప్తారా పండిచ్చి చెప్పండి తాగేది కానీ సపోజ్ రసాలు ఉందనుకోండి దాన్ని మనం తినమని చెప్పలే అది తాగాల్సిందే అవునా అలాంటి రసముతోటి పండినటువంటిది అనమాట ఈ భాగవతం అనేది పిబత భాగవతం అని చెప్పారు ఇక్కడ రసమాలయం అంట సో మన ప్రపంచం అనేది రసమాలయమా దుఃఖాలయమా దుఃఖాలయ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవతురాడు ఏం చెప్పాడు అన్నాడు కృష్ణ భగవానుడు అంటే దుఃఖాలకి ఆలయం అయ్యా ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రపంచంలో మనకి ఎటువంటి సుఖం అనేది లేదు దొరకదు సుఖం అనేది దొరికినా కూడా ఆ సుఖము పొందడానికి మనం పడ్డ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది అది మనం మర్చిపోయి సుఖం మనం ఎంజాయ్ చేస్తుంటాం అదే భాగవతం అనేది అలాంటిది కాదు రసమాలయం రసమాలయం అంటే ఇప్పుడు వేదాంతం అనేది ఎలాంటిది అంటే ఒక చెరుకు గడ్డ లాంటిది ఇప్పుడు చెరుగడ్డ ఇచ్చారనుకోండి మీలో చాలా మంది చెరుకు గడ్డ తినగ తినే అలవాటు ఉండొచ్చు కానీ నాకైతే అలవాటు లేదు అది సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి చెరుగ్గడ్డ ఇచ్చారనుకోండి గట్టి కొరికితే పళ్ళైనా విరిగిపోతామని కూడా భయం వేస్తుంది అనమాట కాబట్టి గడ్డ కొరకడానికి కూడా స్ట్రెంత్ కావాలి ఇంకా ముసలి వాళ్ళకి పళ్ళు చాలా లూజ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు అసలు కొరకుండా కొరకను అమ్మ బాబోయ్ నా వల్ల కాదని వేదాంతం అనేది కూడా అలాంటిదే ఇప్పుడు మీకు చెరుకు గడ్డ ఇచ్చి ఇందులో జ్యూస్ తాగండి అంటే మనకు అలవాటు ఉంటే కానీ మనం తీసుకొని జ్యూస్ జ్యూస్ తాగలేం అదే కనుక ఆ చెరుకు గడ్డని తీసుకొని దాన్ని చక్కగా జ్యూస్ తయారు చేసి ఆ జ్యూస్ని ఇంకా బాయిల్ చేసి దాన్ని బాగా ప్రాసెసింగ్ చేసేసి అందులో ఉన్నటువంటి వేస్ట్ అంతా తీసేసి క్రిస్టలైజ్ చేసి మంచిగా చక్కెర కింద ఇచ్చామనుకోండి ఆ పళ్ళు లేనటువంటి చిన్న అప్పుడే పుట్టినటువంటి పిల్లల నోట్లో చక్కెర వేసినప్పుడు చక్కెర అని తింటారు హ్యాపీగా అవునా అది చక్కెర యొక్క లక్షణం ఈ వేదాలు వేదాంతము ఈ సూత్రాలు అన్ని కూడా విషయాలన్నీ కూడా ఒక షుగర్ కేన్ అయితే ఈ భాగవతం అనేది చక్కెర ఇది చక్కెర భాగవతం అనేది చక్కెర నిగమ కల్ప తరోర్ గలితం ఫలం ఇది ఒక అద్భుతమైనటువంటి రసమున్న రసమున్నటువంటి పండండి సుఖం ముఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం అబ్బా ఎంత అద్భుతమైన రసమాలయం ఇది ముహురహో భూమి భావుకాహ అంటే ఓ రసికులారా దీన్ని తీసుకోండియా అని చెప్తున్నాడు వ్యాసుడు అనమాట ఎవరైతే రసిక భక్తులు ఉన్నారో దీన్ని ఆస్వాదించండి అని అంటే ఎంతో ఆనందంగా ఆస్వాదించేటువంటిది శ్రీమద్ భాగవతం అంటే ఇది మొదటి మూడు శ్లోకాలు సంబంధ అభిధేయ ప్రయోజనం ప్రయోజనం అంటే భక్తి అనమాట భక్తి భగవంతుడి యొక్క ప్రేమ అసలు వేదాంతం అంటే ఏమిటి వేదాంత సూత్రాలు ఏం చెప్తున్నాయి తెలుసా వేదాంత సూత్రాలు ఏం చెప్తున్నాయి జగమే మాయా బతుకే గోల ఇదా వేదాలలో సారం అంటే అది సినిమా పాట వాడికి ఏం తెలుసు వేదాంత సూత్రం అంటే ఏంటి ఒక తాగుబోతుకేం తెలుస్తుంది వేదాంత సూత్రాలు అంటే వేదాంత సూత్రాలంటే చైతన్య మహాప్రభు చెప్తాడు వేదాంత సూత్రాలంటే వారణాసికి వెళ్ళినప్పుడు వేదాంత సూత్రాల గురించి చర్చ జరుగుతుంది అనమాట ఎవరికి చైతన్య మహాప్రభుకి మాయావాది సన్యాసులకి జరిగినప్పుడు వేదాంతం గురించి మీరు చెప్పండి అయ్యా అని అడుగుతారు అన్నమాట ప్రబోధనంద సరస్వతి అడిగినప్పుడు అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు అసలు వేదాంతం అంటే ఏంటో తెలుసా వేదాంతం అంటే ఏంటో తెలుసా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడి రూపములో అలాగే వ్యాసుల వారి రూపములో ఇచ్చినటువంటిది ఇది ఇదేమిటో తెలుసా ప్రేమ ప్రేమ ప్రతి ఒక్క వేదాంత సూత్రంలో చెప్పేది ఏమిటి అంటే కృష్ణ ప్రేమ భగవంతుడి యొక్క ప్రేమ ప్రేమ అనేది చెప్తున్నది వేదాంతం అంటే అది సో బా మన 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 జీవితంలో ఉన్నటువంటి సారం అంతా ఏమిటి అంటే ప్రేమ ప్రేమనే సారాంశం భగవంతుడి యొక్క ప్రేమనే సారాంశం ఇది భాగవతం అంతా కూడా ఈ ప్రేమతోటి కృష్ణ ప్రేమతోటి నిండి ఉన్నది ఇది భాగవతం యొక్క గొప్పతనం ఏ విధంగా చదవాలి భాగవతాన్ని మూరహో రసికో వి రసికోహ రసిక భూమి భావక అంటే ఏ విధంగా చదవాలి తెలుసా భాగవతాన్ని మనం ఏదో పేజీలు చదువుతున్నట్టుగా కాదు అయితే సపోజ్ చాలా ఆరుగురు గోస్వాముల్లో ఒక గోస్వామి దగ్గరికి ఒక చాలా గొప్ప భక్తుడు వెళ్ళారనమాట చైతన్య మహాప్రభు టైంలో వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి అడుగుతాడు గదాధర పండితుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాకు శ్రీమద్ భాగవతం నేర్పించండి అంటాడు శ్రీమద్ భాగవతం నేర్పిస్తాను అని చెప్పేసి తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చాడు తాళపత్ర గ్రంథాలన్నీ తీసుకొచ్చి హై యూ ఇందులో ఇంకే లేదే అన్నాడట ఇంకెందుకు లేదు ఎవరైనా గెస్ట్ చేయగలరా ఏం జరిగింది ఇంకెక్కడ పోయింది ఏమి కనిపించట్లేదు అక్కడ ఇంకంతా పోయింది బాగవుతుంది ఎందుకలా జరిగిందంటారు బాను పడిందామని అడగడం వల్ల ఏమైందండి నేర్పించమని అడగడం ఆయనకున్న భాగవతం కాపీలో పండితుల దగ్గర లేడని భాగవతం కాపీలో ఉన్న ఆయన భాగవతం తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటిది ఇంకతో రాసుకున్నటువంటిది అంతా కూడా స్మడ్జ్ అయిపోయింది అనమాట అంతా కూడా చెదిరిపోయింది మొత్తం అంతా ఎందుకలా జరిగింది ఆయన కుండలో నీళ్ళు ఏమైనా పడ్డాయా ప్రతిరోజు ఆయన పాపం పైన ప్రూఫ్ లేకుండా వానబడుతోందేమో చాలా ఎందుకు అవుతుంది ఆయన చదువుతూ చదువుతూ ప్రతి ఒక్క పేజీని చదువుతూ కూడా శ్రీకృష్ణుని తలుచుకొని ఆయన కంట్లో వచ్చేటువంటి అశ్రు ధారల వల్ల ఎంత ధారలుగా కంట్లో నీళ్లు వస్తున్నాయంటే ఆ ఉన్నటువంటి తాళపత్రాల గ్రంథాలలో ఉన్నటువంటి ఇంక్ అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇది చదవాల్సినటువంటి విధానం భాగవతాన్ని అంటే ఎంత ఆనందం ఉందో మీరు ఆలోచించండి మరి అడగచ్చు ఏడిస్తే ఆనందం ఉంటుందా ఏడిస్తే ఆనందం ఏంటంటున్నారు ఏంటంటే అంటే దాన్ని ఆనంద బాష్పాలు అంటారు అవునా మనకి చాలా ఆనందం ఎక్కువగా అయినప్పుడు కూడా ఏడిపస్తుంది పరమానందం పరమానందం ఎక్కువైనప్పుడు కూడా ఆనందం భగవంతుడి యొక్క విరహం భగవంతుడిని తలుచుకున్నప్పుడు భగవంతుడిని మనం ఆ ప్రేమలో మనకి ఆనందంలో కంట్లో అశ్రు ధారల కింద వస్తాయి నయనం గలదశ్రుధారయా వదనం గద్గ రుద్ధయా గిరా పులకై నిచితం వుక్కదా తమనామ గ్రహణే భవిష్యతి అంటాడు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో అంటే ఎప్పుడు నా కళ్ళల్లో అశ్రువులు ధారల కింద పడతాయని ఆ విధంగా అనమాట భక్తులకి మహాభక్తులకి వాళ్ళు మహాభావంలో ఉంటారన్నమాట వాళ్ళు అంత భావంతో అంత శ్రద్ధతోటి అంత ఇష్టంతో వాళ్ళు భాగవతాన్ని చదువుతారు అప్పుడు ఆ భాగవతాన్ని వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ కంట్లో అశ్రువులు ధారల కింద పడిపోతుంటాయి ఆ నుంచి వచ్చిన గాధాధార పండితుడు అంటే ఎవరో కాదు రాధారాణి రాధారాణి చైతన్య మహాప్రభు రూపం రాధ గాథాధార పండితుడి కింద వచ్చింది ఐదు వందల సంవత్సరాల కింద సో ఆ విధంగా ఈ భాగవతం చెప్తుంది అనమాట అంటే రసికమైనటువంటి భక్తులకి చాలా సంతృప్తిని కలిగించేది ఈ శ్రీమద్భాగవతము అది ఈ శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం అనమాట అర్థమైందా మీకు సో శ్రీమద్ భాగవతం గురించి మనము కొన్ని విషయాల గురించి మనం చర్చించుకున్నాం అలాగే మీకు ఇంకొక శ్లోకం చెప్తాను శ్రీమద్ భాగవతం అనేది మనకి ఎందుకు అవసరం మనకు ఆ డౌట్ రావచ్చు శ్రీమద్ భాగవతం ఎందుకండి మనకి జీవితంలో మనకి లైఫ్లో ఎప్పుడైనా కూడా మనకు ఒక ఫ్రెండ్ ఎవరైనా కావాలని మనం కోరుకుంటామనే కదా నాకు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉండాలి నాకు బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి నాతో పాటు తోడుగా ఒకళ్ళు ఉండాలి నాకు గైడ్గా ఇచ్చేటువంటి ఒక గైడ్ ఉండాలి నాకు ఒక మెంటర్ కావాలి నాకు ఒక టీచర్ కావాలి అయితే శ్రీమద్ భాగవతం గురించి ఏం చెప్పారు తెలుసా సార్ మదేక బంధో మత్సంగీ మద్గురో మన్మహాధనా మన్ నిష్ఠారక మద్భాగ్య మదానందమోస్తుతే మదేక బంధో అంటే నాకు ఉన్నటువంటి ఏకైక బంధువు శ్రీమద్ భాగవతము సంగిన్ అంటే నా యొక్క మిత్రము నాతో పాటు ఉండేటువంటి సాంగత్యం నా నా ఫ్రెండ్ మత్ గురు నా యొక్క గురువు మన్ మహాధన మనకు ఉన్నటువంటి ఏదైనా మన ఇంట్లో ఒక బంగారం ఉందంటే అది బంగారం కాదు బంగారము ఒక చోట ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది బంగారం కొన్ని రోజులు మనం దాచిపెట్టుకుంటాము తర్వాత ఎప్పుడైనా కూడా మనకు అవసరమైనప్పుడు దాన్ని అమ్మేస్తాం లేకపోతే మనం పిల్లలకి ఇచ్చేస్తాం అవునా బంగారం ఎప్పుడు ఉండదు కానీ భాగవతం ఎప్పుడు ఉంటుంది అది ఒక మహానిధి ఎవరు కూడా భాగవతాన్ని ఇచ్చేరు భాగవతం మనం ఒకసారి తీసుకున్నామంటే అది ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది అంతే సో ఈ భాగవతం అనేది ఎంత గొప్పది ఎంత గొప్పది ఎంత గొప్పది అంటే అసలు ప్రభుపాదుల వారు ఈ శ్రీమద్ భాగవతంలోని మూడు స్కందాలు రచించడం జరిగింది ఇందులో పన్నెండు స్కందాలు ఉన్నాయి పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి అందులో మూడు స్కందాలు రచించిన తర్వాత ఆయనకు ఆయన గురువు గారు కల్లోకి వచ్చి చెప్పారు ఇప్పుడు నువ్వు విదేశాలకు వెళ్ళి ప్రచారం చెయ్యి అని అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా ఒక ట్రంక్ పెట్టెలో ఆ భాగవతం పుస్తకాలను పెట్టుకొని తీసుకొచ్చాడు ఆయన దగ్గర కేవలం నలభై రూపాయలు మాత్రమే ఉన్నాయి చేతులు అసలు ఆడప్పుడు కూడా ఆయన ఖర్చు పెట్టలేదు ఆ చేతిలో ఉన్నది భాగవతం మాత్రమే ఆ భాగవతం పుస్తకాలను తీసుకుని ఆయనకి ఫస్ట్ మొదటి సంవత్సరం అంతా కూడా ఆయనకు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదట ఉండడానికి ఒక ప్లేస్ కూడా లేదు ప్రాపర్ ప్లేస్ ఎక్కడెక్కడో ఉండేవాడు ఇక్కడ అక్కడ 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 వారాలు చేసుకుంటూ సో అలాగే ఆయన వెళ్ళి ఒక్కొక్క షాప్కి వెళ్ళి ఆయన భాగవతము బుక్ కి ఇచ్చేవాడు సో ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాగవతాన్ని రచించడం జరిగింది అనమాట భాగవతం అనేది పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఇది ఒరిజినల్ భాగవతం మనకి ఎప్పుడప్పుడు ప్రశ్న వస్తుంది తెలుగులో ఉన్నటువంటి భాగవతానికి ఈ సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతానికి ఏమిటి తేడా మా దగ్గర ఒక చిన్న పుస్తకం ఉంది భాగవతము అదొకటే నాకు చాలు కదా అని మనకు అవుట్ డౌట్ వస్తుంది కానీ ఆ పుస్తకానికి ఈ శ్రీమద్ భాగవతానికి చాలా తేడా ఉంది అందులో ఏంటంటే సంక్షిప్తముగా తెలుగులో కొన్ని శ్లోకాలనే ఉంటాయి కానీ ఇందులో ఏంటంటే మంత్ర మంత్రస్వరూపములైనటువంటి శ్లోకాలు ఉంటాయి మొట్టమొదటి శ్లోకమే మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ సత్యం పరం ధీమహి మొదటి శ్లోకంలోనే గాయత్రి మంత్రం ఉంది సో ఈ విధంగా ప్రతి శ్లోకంలో కూడా మంత్రాలు ఉంటాయన్నమాట ఇందులో సంస్కృతంలో ఉంటుంది ఇది ఒరిజినల్ టెక్స్ట్ ఇది ఎవరు వ్యాసుల వారు రచించినటువంటిది ఎవరిచ్చారు ఎవరికి బా భాగవతానే సో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు నారదుడికి నారదుడు వ్యాసుడికి వ్యాసుడు వ్యాసుడు మధ్వాచార్యుడికి మధ్వాచార్యుడి నుంచి అలా వచ్చిందనమాట ఈ సంప్రదాయంలో వచ్చినటువంటిది శ్రీమద్ భాగవతం అంటే సో అది ఈ శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి అందులో చాలా చాలా ఇంపార్టెంట్ భాగవతం అనేది అర్థమవుతుందా మీకు సో అయితే ఈ శ్రీమద్ భాగవతంలో లాస్ట్ ఒక లాస్ట్ లాస్ట్కి ఒక శ్లోకం ఉంటుందండి లాస్ట్కు ఉన్నటువంటి శ్లోకం ఏంటో తెలుసా నామ సంకీర్తనం సర్వ పాప ప్రణాశనం ప్రణమో ప్రణామో దుఃఖ శమన స్తం నమామి హరింపరం అంటే ఈ నామ సంకీర్తనం అనేది సర్వ పాప ప్రణాశనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి ప్రణామో దుఃఖ శమన స్తం నమామి హరింపరం ఈ విధంగా మనం అలాంటి ఆ మన దుఃఖాలన్నిటినీ కూడా హరించేటువంటిది ఈ శ్రీమద్ భాగవతం ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే అనంతముగా చెప్పవచ్చు అనంతమైనటువంటిది శ్రీమద్ భాగవతం అనేది శ్రీమద్ భాగవతం అనేది ఒక పిహెచ్డి లాంటిది అంటే వేదాలు మీరు నేర్చుకున్నారంటే వేదాలలో మీకు పిహెచ్డి కావాలంటే డైరెక్ట్గా శ్రీమద్ భాగవతం చదివితే వెంటనే మీరు చదవచ్చు ఓకే సో ఇది శ్రీమద్ భాగవతానికి భగవంతుడికి ఎటువంటి తేడా అనేది లేనే లేదు ఇది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం అనమాట సో ఆ విధంగా ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించడం జరిగింది అనమాట ఇది చాలా అద్భుతమైనటువంటిది ఈ శ్రీమద్ భాగవతంలో నేను చెప్పిన విధంగా ఎన్ని ఎన్ని స్కందాలు ఉంటాయండి పన్నెండు స్కందాలు పన్నెండు స్కందాలు ఉన్నాయి అయితే ఈ మొదటి రెండు స్కందాలు భగవంతుడి యొక్క మూడో స్కందం నాలుగో స్కందం ఏంటి భాగవంతుడి యొక్క తోడలు భాగవంతుడి యొక్క తోడలు ఐదవ స్కందం ఏమిటి నాభి ఐదవ స్కందం వచ్చేసి నాభి ఆరో స్కందం ఏమిటో తెలుసా వక్షస్థలం కృష్ణ భగవానుడి యొక్క వక్షస్థలంలో ఎవరుంటారండి లక్ష్మీదేవి ఉంటుంది ఏడవ స్కందం ఎనిమిదవ స్కందం ఏంటో తెలుసా భగవంతుడి భుజాలలో ఎవరుంటారు తెలుసా మీకు దేవతలు దేవతల యొక్క నివాసం ఏమిటి అంటే భగవంతుడి యొక్క భుజములు భగవంతుడి యొక్క భుజాలలో ముక్కోటి దేవతలు భగవంతుడి యొక్క భుజాలలో ఉంటారు తొమ్మిదవ స్కందం ఏమిటి అంటే భగవంతుడి యొక్క కంఠం దశమ స్కంధం ఏమిటో తెలుసా విందము భగవంతుడి యొక్క ముఖార విందము అందుకనే అంత అందంగా ఉంటుంది భగవంతుడి యొక్క విందం చాలా అందంగా ఉంటుంది కాబట్టి దశమ స్కంధం కూడా చాలా అందంగా ఉంటుంది కాకపోతే మనం ఏంటంటే భగవంతుడి యొక్క ముఖార విందాన్ని మనం చూసే ముందు ప్రాసెస్ ఏంటంటే భగవంతుడి యొక్క పాదాలను చూడాలి మీరు భగవంతుని దర్శనం చేసుకోడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్కడ ఏం చూస్తారు భగవంతుడు ముఖాన్ని చూస్తారా పాదాలు చూస్తారా ఎస్ మన భగవంతుడి యొక్క పాదాలని సేవించాలా ముఖాన్ని సేవించాలా భగవంతుడి యొక్క పాదాలని సేవించాలి అంటే మొదటి స్కందము రెండో స్కందం నుంచి మొదలు పెట్టి మెల్లమెల్లగా నిదానంగా దశమ స్కంధానికి వెళ్ళాలి కానీ కొంతమంది ఏమని చెప్తారంటే మీరు దశమ స్కందం నుంచి మొదలెట్టండి అది ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు ఇది ప్రామాణికంగా ప్రభుత్వం చాలా సార్లు దీనికి వార్నింగ్ ఇచ్చి చెప్పారు ఇది చాలా 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 తప్పు అది దశమ స్కంధానికి దుంక వద్దు అని అని అంటారు డోంట్ జంప్ లైక్ ఎ మంకీ అని కోతిలాగా దుంక కండి అని అంటే దశమ స్కంధానికి వెళ్ళడానికి దశమ స్కంధం భగవంతుని యొక్క లీలలందో ఉంటాయి అవన్నీ కూడా చాలా రహస్యమైనటువంటి లీలలు ఆయన పర్సనల్ లీలలు ఫస్ట్ భగవంతుడు అంటే ఎవరో తెలిస్తే భగవంతుడు లీలల గురించి మనం తెలుసుకోవచ్చు అవునా కదా భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్ప ఆయన ఆయన యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకున్న కన్నా ముందు మనం ఏం చేయాలి ఫస్ట్ ఆయన గురించి తెలుసుకోవాలి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు ఆయన గొప్పతనం ఏంటి ఆయన చేసేటువంటి పని ఏంటి ఆయన గురించి ఫస్ట్ తెలుసుకొని తర్వాత ఆయన పర్సనల్ గా ఫస్ట్ ఆయన పర్సనల్కి వెళ్తే మనం అపార్థం చేసుకుంటాం శ్రీకృష్ణ భగవానుడు ఎవరో తెలియకుండా డైరెక్ట్గా శ్రీకృష్ణ భగవానుడు యొక్క నీళ్ళు చెబితే ఇబ్బంది అవుతుంది ఓకే కాబట్టి దశమస్కందం అనేది ఫస్ట్ మొదటి స్కందంతో మొదలుపెట్టి నిదానంగా రెండో స్కందం మూడో స్కందం నాలుగో స్కందం ఐదో స్కందం ఆరో స్కందం ఏడు ఎనిమిది తొమ్మిది పది అలాగా దశమ స్కంధం వెళ్ళినప్పుడు మీకు తొమ్మిది స్కందాల కల్లా చదివేసరికి మీకు ముక్తి లభిస్తుంది తొమ్మిది స్కందాలు చదివేసరికి ముక్తి లభిస్తుంది ముక్త పురుషులు మాత్రమే కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని అర్థం చేసుకోగలరు కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని అర్థం చేసుకోవడానికి కేవలం ముక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు అర్థమైంది సుఖదేవ గోస్వామి వ్యాసుల వారు గొప్ప గొప్ప భక్తులు కూడా ఈ దశమ స్కంధాన్ని చదువుతారు సో వాళ్ళు చదువుతారు అది చదవడానికి మనం చదవడానికి ఒక అర్హతని మనం సంపాదించుకోవాలన్నమాట ఓకే ఇది శ్రీమద్ భాగవతం అంటే తర్వాత పదకొండవ స్కందం అంటే ఏమిటి పన్నెండవ స్కందం ఏమిటి ఆయన శిరస్ ఆయన శిరస్ అనమాట సో ఈ భాగవతం అంతా కూడా భగవంతుడి యొక్క రూపమే భాగవతం భగవంతుడి యొక్క రూపమే ఈ భాగవతం అంతా కూడా సో ఈ భాగవతంలో చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పబడి ఉన్నాయన్నమాట సో భాగవతంలో అన్ని చోట్ల కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే విషయం ఉంది భాగవతంలో ఏంటో తెలుసా అది కైవల్యైక ప్రయోజనం అంటే దీనికి ఉన్నటువంటి ఒకటే ఒక ప్రయోజనం ఏంటో తెలుసా కైవల్యము అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడమే దీనికి ఉన్నటువంటి ఏకైక ప్రయోజనం కైవల్యైక ప్రయోజనం ఆది మధ్యావచనాశేషు వైరాగ్యాఖ్యానం సంయుతం హరిలీలా కథావ్రత మృ అమృతానంద సారం యత్ బ్రహ్మాత్మైకైవ లక్షణం వాస్తవ అద్వితీయం తన్ నిష్టం కైవల్యైక ప్రయోజనం అంటే దీనికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటంటే కైవల్యము ఎస్ కృష్ణ భగవానుడి చేరుకోవడమే ఉన్నటువంటి ఏకైక దీని యొక్క లక్ష్యం అనమాట ఇది చాలా అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతము ఓకే శ్రీమద్ భాగవతంలో ఆ ఒక చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారండి అలా మూడవ స్కందంలో కపిల భగవానుడి శిక్ష అని ఉంటుంది ఆ కపిల భగవానుడి యొక్క శిక్షలో ఏం చెప్తారంటే ఏ విధంగా అయితే మన ఒక పిల్లవాడు పుట్టేటప్పుడు జన్మ ఇచ్చేటప్పుడు ఏ విధంగా బయటికి వస్తాడనే విషయాన్ని మనకి భాగవతంలో చెప్పారు ఓకే మీలో ఎంతమంది ఆ వీడియో చూద్దాం అనుకుంటున్నారు చేతులు ఎత్తండి మీ అందరికి ఒక అద్భుతమైన ఒక వీడియో నేను ప్రజెంట్ చేస్తాను ఓకే చూడండి చాలా బాగుంటుంది అంటే శ్రీమద్ భాగవతంలో ఉన్న విషయాల్లో ఇది కేవలం ఒకటి ఎన్నో ఉన్నాయి అలాంటి విషయాలు అందులో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు చూపిస్తాను అనమాట ఓకే చాలా చాలా సూపర్ గా ఉంటుంది రైట్ ఓకే ఎస్ నేను మీకు చూపిస్తాను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది

rather the living entity the soul takes shelter in a particle of semen and is then pushed into the womb of the woman then the body develops actually అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటా అంటే ఏ విధంగా అసలు జన్మ అనేది ఎలా వస్తుందంటే ఇప్పుడు పురుషుడి యొక్క వీర్యం నుంచి రాదు మనిషి జీవం అనేది జీవం అనేది జీవుడు అనేవాడు ఆ వీర్యం లోపలికి ప్రవేశిస్తాడు అనమాట అద్భుతంగా ఉంటుంది Take shelter in that semen. Bomb is actually pushed into that semen and it is using that as a vehicle to penetrate that egg. And then, after that, the biological things happen, but only because of the soul which is present there the development happens. On the first night, the sperm and uh, yes, yes.

బీజముల నుంచి వచ్చేటువంటిది అంటారు అన్నమాట ఉద్బీజాలు అయితే దీన్ని స్వేదజ అంటారు స్వేదము అంటే మన మన చెమటల నుంచి పుట్టేటువంటి చెమట నుంచి కొన్ని పురుగులు పుడతారు ఇంకొకటి అండజ అంటారు అండజ అంటే ఏంటంటే గుడ్డు నుంచి పుట్టేది గుడ్డు నుంచి పుట్టేటువంటి జీవుల్ని అండజ అంటారు చూడండి గుడ్డు నుంచి ఎలా పుట్టిద్దాం అలాగే మనం మా మనం ఏంటంటే మ్యామల్స్ మనం ఏంటంటే మనము స్త్రీ యొక్క గర్భం నుంచి వస్తాం గర్భం నుంచి వస్తాం అండ్ అట్ ది ఎండ ఆఫ్ ద టూ మంత్స్ రెండు నెలలకి ఆ చేతులు కూడా వస్తాయన్నమాట లింక్ చేతులు కాలీ వస్తారు నెలకి మంత్స్ నేల్స్ చేతికి వేల్డ్ వేల్డ్ ఫింగర్స్ ఫింగర్ నేల్స్ అన్ని వస్తాయి అండ్ సో ఈ విధంగా కొన్ని నెలలకి ఇదంతా కూడా భాగవతంలో విషయం ఇది అంతా చెప్పేది ఇక్కడ ఓకే అంటే మనలో ఉండేటువంటి బాడీ పార్ట్స్ అన్ని కూడా రెడీ అవుతాయి అనమాట కొన్ని నెలలకి ఓకే జస్ట్ అబౌట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ది ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్్రెడీ టేకింగ్ షేప్ సో ఇలా అన్ని రెడీ అయిపోతాయి విత్ ఇన్ 4 మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కన్సెప్షన్ ది 7 ఎసెన్షియల్ ఇంగ్రీడియెంట్స్ ఆఫ్ ది బాడీ నేమ్లీ చైలే బ్లడ్ ఫ్లష్ ఫ్యాట్ బోన్ నాలుగు నెలలు వచ్చేసరికి ఆ బిడ్డలో ఏంటంటే సప్త ధాతువులు వస్తాయి అనమాట ఏంటవి రక్తము మజ్జ అవన్నీ ఉంటాయి కదా అస్థి అనేటువంటి సప్త ధాతువులు ధాతువులన్నీ కూడా శుక్రము ఇవన్నీ రెడీ అవుతాయి ఐదు నెలల కల్లా ఆకలి దాహం కూడా వచ్చేస్తుంది అనమాట ఆ పిల్లవాళ్ళు ఐదు నెలలకి ఆకలి దాహం

ఇంకా చూపిస్తా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శిశువు అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఒక పంజరంలో చిలక లాగా ఉంటుంది అనమాట పంజరంలో చిలక ఏ విధంగా అయితే బంధించి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట జన్మ అనేది చాలా కష్టంగా ఉంటుంది అసలు ఆ బాబు అన్నమాట బాబు కని పాప చాలా ప్రాబ్లం గా ఉంటుంది లోపల సో తర్వాత ఏం జరుగుతుంది ఉల్టా అయిపోతుంది అన్నమాట ఆ బేబీ ఓకే లాస్ట్ లాస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మనం అంటే అప్పుడు మనం భగవంతుని ప్రార్థిస్తారంట ఆ జీవి ఆ కడుపులో ఉన్నటువంటి జీవి చాలా బాధపడుతూ బాధపడుతూ భగవంతుని తలుచుకుంటుంది అప్పుడు ఎవరు గుర్తురారు ఏ దేవతలు గుర్తురారు శ్రీకృష్ణ భగవానుడు ఒకటే గుర్తొస్తాడు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి పేరు ముకుందుడు ఆయన ముక్తిని ఇవ్వగలడు ఆ విషయాన్ని జీవుడు తెలుసుకుంటాడు అనమాట చివరికి సో ఇంకా అలాంటి పరిస్థితిలో కృష్ణుణ్ణి యగాదిగా అదే విధంగా పూజిస్తాడనమాట కృష్ణ నన్ను ఏ విధంగా అయినా నాకు ఈ మాయ నుంచి నన్ను బయటపడేసి ఈ జన్మకైనా నేను ఖచ్చితంగా ఒక మంచి భక్తుణ్ణి అవుతాను నేను చాలా చక్కగా నీ కథలను శ్రవణం చేస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా మంచిగా ఉంటాను మాయలో పడను అని చెప్పి అక్కడ చాలా నొప్పిగా ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే అక్కడ అన్ని పురుగులు ఉంటాయి సపోజ్ తల్లి కనుక ఏదైనా కారం కారంగా ఏదైనా ఆవకాయ తిన్నదంటే మండిపోతూ ఉంటుందన్నమాట ఆ బాబుకి ఓకే అప్పుడు కృష్ణుడిని తలుచుకుంటుంది ఆ బాబు కూడా నన్ను ఏదో విధంగా ఇది నుంచి బయటపడేసి కృష్ణ అని చెప్పి అలాగే తలుచుకుంటుంది అంటే

ఎప్పుడు నేను ఇందులోంచి బయటపడతాను ఎంత కష్టంగా ఉందో అని చెప్పి ఏడుస్తున్నా ఎలాగైనా ఏంటి ఈ జన్మకి నేను ఎలాగైనా మాయలో పడకుండా ఖచ్చితంగా నీ కథలన్నీ కూడా శ్రవణం చేసి నేను చాలా మంచిగా భక్తి చేస్తాను అని చెప్పేసి కమిట్మెంట్ ఇస్తాను లోపల సింప్లీ బై కీపింగ్ ఆఫ్ లార్డ్ మైండ్ అయితే అన్ని ఇచరే ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడో లోపల కడుపులో ఉన్నటువంటి శిశువు నేను విష్ణుమూర్తి యొక్క పాద పద్మాన్ని పట్టుకొని నేను మళ్ళ ఇంకెప్పుడు కూడా తల్లి గర్భంలోకి ఇంకెప్పుడు ప్రవేశించను అని అలా చెప్తున్నాడు అలాగా అక్కడ భగవంతుడి నామాన్ని మనం భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడైనా ఏనాటి పరిస్థి నేరో జపం చేయించుకులే ది ఆఫ్ ది చైల్డ్స్ ప్రయర్ లెట్ మీ రిమైన్ ఇన్ దిస్ కండిషన్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆ శిశు ఏమంటదంటే నేను ఇక్కడే ఉంటే బాబు నేను బయటికి రావద్దు నన్ను బయటికి తీసుకురావద్దు అంటది అట అమ్మో నన్ను బయటికి రా నేను బయటకు వచ్చానంటే మన కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది నన్ను స్కూల్లో పడేస్తారు మా పేరెంట్స్ పెళ్లి చేసేస్తారు ఇది చేస్తారు అది చేస్తారా తర్వాత మళ్ళా ఎంసెట్ అని ఐటి చేయని తోసేస్తారు ఇంకా నేను కాంపిటీషన్ లో పడిపోయి ఇక ఎంత మర్చిపోతాను ఇక మళ్ళా ఆస్తులు వ్యవహారాలు గొడవ కృష్ణుని మర్చిపోయాను

బయటికి రాగానే మాయ గట్టిగా పట్టేసుకుంటుంది ఒక్కసారి మాయ పట్టుకోగానే మొత్తం అంతా జ్ఞానం అంతా పోయింది జ్ఞానం అంతా ఆ విధంగా ఉంటుందన్నమాట శ్రీమద్ భాగవతం సో అర్థమైందా మీకు వీడియో క్లారిటీగా హరే కృష్ణ అర్థమైంది బాగుంది భాగవతంలో ఒక విషయం చూడండి ఎంత నాలెడ్జ్ ఉందని జస్ట్ ఒక జస్ట్ ఒక మచ్చుకకి మాత్రమే అందులో ఎంతో ఉంది భాగవతంలో సో ప్రతి వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటిది భాగవతం యాక్చువల్లీ ప్రతి ఇంట్లో కూడా భాగవతం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా జన్మ మృత్యు జన వ్యాధులు ఉన్నాయా లేవా చెప్పండి ప్రతి ఇంట్లో లే ఫర్ జనమ జెరవ్యాద లేని ఇల్లేనా ఉందా లేదు కదా లేదు కదా లేదు కష్టాలు అందరి ఇళ్లల్లో ఉన్నాయా కొని కష్టాలు ఉన్న కష్టాలు లేని వాళ్ళకి అవసరం లేదు భాగవతం లేని వాళ్ళు లేరు కష్టాలు లేనని లేని వాళ్ళు లేడు మనిషి లేడు కష్టాలు లేనటువంటి మనిషి ఉన్నాడా ఎవరు ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు ఉన్నాయి ప్రతి వాళ్ళకి తాపత్రయాలు అనేవి ఉన్నాయి అందరూ సొల్యూషన్ ఎత్తుకుంటున్నారు ఈ భాగవతం అనే సొల్యూషన్ వ్యాస భగవానుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం ఆయనలో ఎటువంటి డిఫెక్ట్స్ అనేవి లేవు పర్ఫెక్ట్ గా ఇచ్చాడు మనకి జ్ఞానాన్ని ఏ పని చేయడం వల్ల మనం పరమానందాన్ని పొందగలము ఏ పని చేయడం వల్ల మనలో ఉండేటువంటి తాపత్రయాలని మనం పోగొట్టుకోగలము ఏ పని చేయడం వల్ల మనలో శోకము భయము అన్నీ కూడా పోతాయి మోహము శోక మోహ భయాపహ శోకం పోతుంది మా భయం పోతుంది మోహం పోతుంది ఏ పని చేయడం వల్ల ఎలాంటి ఎలాంటి కథలను వినడం వల్ల ఈ భాగవతంలో అన్ని ఉన్నాయి అన్ని అవతారాల యొక్క కథలున్నాయి ఎన్నో అద్భుతమైన భక్తుల యొక్క కథలున్నాయి ఎంతో తత్వముంది చాలా 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 గుక్ష్యమైనటువంటిది భాగవతం అసలు చైతన్య మహాప్రభు చెప్పాడు అనమాట ఇది భాగవతం అనేది అమలం పురాణం శ్రీమద్భాగవతం అమలం పురాణం అమలమైనటువంటి పురాణం అమలమైనటువంటి ప్రమాణం ఈ శ్రీమద్భాగవ భగవత్ గురి భగవంతుడి గురించి మీకు తెలుసుకోవాలనుందా భగవత్ తత్వం తెలుసుకోవాలనుందా మీ గురించి మీకు తెలుసుకోవాలనుందా మీరు ఎందుకు కష్టపడుతున్నారో తెలుసుకోవాలనుందా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలనుకుంటున్నారా భాగవతాన్ని చదవండి అనేది దీని యొక్క సారాంశం అనమాట మనం జస్ట్ ఒక ఒక సమ్మరి కింద చెప్పాము ఇంకా చెప్పాలంటే కూడా చాలా చెప్పవచ్చు ఓకే సో అయితే ఇవాళ చాలా చాలా స్పెషల్ రోజు ఇవాళ రోజు పేరు ఎవరైనా చెప్పగలరా ఇవాళ ఏం రోజు పూర్ణిమ అంటే భద్ర పూర్ణిమ అంటే ఏంటి చెప్పండి భాగవతం అంటే ఇవాళ భాగవతం చెప్పడం మొదలు పెట్టాడా శుకుడు లేకపోతే ఇవాళ ఎండ్ చేసాడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఎయిట్ రోజులు దీని తర్వాత లేకపోతే ఇప్పటికి ఎండ్ అయిందా ఇవ్వాళ్టికి రాధాష్టమి నాడు స్టార్ట్ చేశాడు రాధాష్టమి నాడు స్టార్ట్ చేశాడు రాధాష్టమి నాడు స్టార్ట్ చేశారు ఎస్ రాధాష్టమి నాడు స్టార్ట్ చేశాడు ఇక్కడ భద్రపు ఎండ్ చేశాడు ఎస్ సో మీకు చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే భద్ర పూర్ణిమ గురించి తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ విషయం భద్ర పూర్ణిమ నాడు ఎవరైతే గనక ఆ ఈ శ్రీమద్ భాగవతాన్ని గనక దానం కింద ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు అని వేదాభిస్థితి మనకి భాగవతంలో చెప్పబడి ఎవరైతే భాగవతాన్ని డొనేషన్ కింద ఇస్తారో దానం కింద ఇస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు అలాగే ఇప్పుడు మహాలయ పక్షం అనేది స్టార్ట్ అవుతున్నారు అవునా మహాలయ పక్షం అంటే ఏంటండి పితృదేవతలకి పెడతారు పెట్టేట అవునా సో ఎవరైనా కూడా వాళ్ళ తల్లితండ్రుల తల్లితండ్రులు గాని తదించినటువంటి చనిపోయినటువంటి తాతగారు కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళని భగవంతుడి ధామానికి పంపించాలి అని కోరుకునే వాళ్ళు వాళ్ళని ముక్తులు చేయాలన్నటువంటి కోరుకున్న కోరిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఇది భాగవతాన్ని వాళ్ళు దానం కింద ఇవ్వాలి రోజు ఈ భద్ర పూర్ణిమ నాడు ఎవరైతే భాగవతాన్ని దానముగా ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్ళడం నిశ్చయము ఈ విషయాన్ని భాగవతంలోనే చెప్పి ఉన్నారు అలాగే మా గురువు గారు కూడా జయ పూజ్యశ్రీ జయపతాగ స్వామి గురుమహారాజ్ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నారు సపోజ్ మీరు ఎవరైనా కూడా మీ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా కూడా ఎవరి కోసమైనా కూడా మీరు దానం చేయాలంటే కూడా ఈ భాగవతము ఇవ్వడానికి అత్యున్నతమైనటువంటి బెస్ట్ రోజు ఏదైనా ఉందంటే ఈ రోజే భద్ర పూర్ణిమ ఇలాంటి అవకాశము మళ్ళా రాదు మళ్ళా రాదు సంవత్సరానికి ఒకటే ఒక రోజు ఇలాంటి అవకాశం ఈ రోజు ఎవరైతే భాగవతాన్ని తీసుకుంటారో ఎవరైతే భాగవతాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారో భాగవతాన్ని ఎవరైతే గిఫ్ట్ గా ఇస్తారో డొనేషన్ కింద ఇస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క ధామము ఖచ్చితంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు అలాగే వాళ్ళు ఎవరి కోసమైతే చేస్తారో ఆ పనిని సపోజ్ వాళ్ళ తాత గురించి చేసినా తండ్రి గురించి చేసిన సిస్టర్ గురించి చేసినా బ్రదర్ గురించి చేసినా కూడా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం అనేది ఖాయం ఇది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి అవకాశం శ్రీమద్ భాగవతం ఓకే అది విషయం సో మీరందరు కూడా నేను చెప్తున్నాను మీరందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి శ్రీమద్ భాగవతాన్ని భాగవతాన్ని ఇవ్వండి మీరే భాగవతం సెట్ తీసుకొని ఎవరికైనా ఇస్తారంటే ఇవ్వవచ్చు ఇవ్వండి మీరు భాగవతం సెట్ తీసుకొని మీకు పంపించమంటే మేము మీకు పంపిస్తాం సెట్ని మేము మీకు ట్రాన్స్ఫర్ చేసి ఇంటికి పార్సల్ చేస్తాం అది మీకోసం కావాలంటే అది కనుక మీరు ఎవరికైనా దానం కింద ఇవ్వాలంటే కూడా దానం కింద కూడా ఇవ్వవచ్చు ఓకే సో దాని గురించి నేను మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాను అలాగే మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా హరే కృష్ణ భాగవతానికి సంబంధించి హరే కృష్ణ ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఎంత ప్రభుజీ భాగవతం పుస్తకల సెట్ చెప్తారని భాగవతం బుక్ సెట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక మంచి విషయం చెప్పడం మర్చిపోయాను ఇవాళ మురళీప్రియ ప్రభు బర్త్ డే ఎంత మందికి తెలుసు అందరూ చాట్ లో హ్యాపీ బర్త్ డే అని పెట్టండి హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఒకసారి గట్టిగా చెప్పేస్తాం ప్రభుజీ హ్యాపీ బర్త్డే ప్రభుజీ శుభాకాంక్షలు క్లాసెస్ చెప్పి మమ్మల్ని మోటివేట్ చేయాలి చాలా ఇలాగే చక్కగా మీ కదా నడిపించాలి డెఫినెట్లీ మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా డెఫినెట్లీ మాతాజీ అయితే బాగా కలిసిందో ఇవాళ భద్ర అలాగే మురళీ ప్రభు వాళ్ళ బర్త్డే కూడా ఇవాళ కలిసి చూసారా అంటే ఆయన భాగవతం పైన ఆయనకున్న ఇంట్రెస్ట్ చూడండి ఇంకా బాగా గుర్తుంటది ప్రభుజీ మాకు ఇంకా ఎంత బాగా కలిసి చూడండి ఆయన ఎంత భాగవత గొప్ప భాగవత ప్రియుడు ఆయన అవునా బాగోతున్నాడు క్లాస్ మాత్రం అని మిస్ చేయడం ఏదైనా మిస్ చేస్తున్నాడు కానీ బాగోతాం క్లాస్ మాత్రం ఆయన మిస్ చేయడు ఆయన ఎప్పుడైనా అంటాడు బాగోత్వం చెప్పడం కూడా చాలా బాగా చెప్తారు అంత బాగా చెప్తా ఆయనకు అంత ఇష్టం బాగోతుడు అంటే చూడండి మరి సో ఆయన చెప్తారు ప్రభు అసలు సో అయితే శ్రభుజి హ్యాపీ వాడే Krishna, ओ, हरे कृष्णा अंदर हापी बर्थे अंदर प्रभुजी की मन हरे कृष्ण महामंत्री हरे कृष्ण महामंत्र प्रभुजी कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 रामा हरे रामा हरे रा